నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. క్రైస్తవ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి తేల్చి చెప్పేశారు విమలారెడ్డి గారు. అయితే ఎందుకు ఇలా ఓట్లన్నీ తనకే పడతాయని చెప్పారు? ఏంటి దీని వెనకాల ఉన్న సారాంశం ఏంటి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, విమలారెడ్డి గారు అంటే ఏంటంటే తను ఒక పాస్టర్. ఈసారి ఏంటంటే మొత్తం క్రైస్తవ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైపే ఉన్నాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న కథ ఏంటి సార్? ఒకటి ఏంటంటే క్రైస్తవ ఓట్ బ్యాంకు చీలిపోతుంది అనేది ఒకటి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకనంటే షర్మిలా వచ్చారు, షర్మిలాతో పాటు బ్రదర్ అనిల్ కూడా ఈ మధ్యకాలంలో పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని మీటింగులు కూడా ఆంధ్రప్రదేశ్లో పెడుతూ ఉన్నారు. పెట్టి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని దించేసేయాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సహాయపడ్డాను అప్పట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగ్గా లేదు, రాజన్న రాజ్యం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గందరగోళం చేస్తున్నాడు రాష్ట్రాన్ని, కాబట్టి రాష్ట్రాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రదర్ అనిల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికల్లో పాస్టర్ల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయించేటువంటి విషయంలో కీలక పాత్ర పోషించాడు బ్రదర్ అనిల్. కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది తెలిసి వచ్చింది. తెలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పాస్టర్లందరినీ కూడా మొబిలైజ్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి విమలారెడ్డిని ప్రయోగిస్తున్నారు. విమలారెడ్డి ఎవరు? ఆమె బంధువు, జగన్మోహన్ రెడ్డి బంధువు ఆమె, కాబట్టి ఆమె మేనత్ అనుకుంట. సో విమలారెడ్డి, ఆమె బైబుల్ పట్టుకొని ఇప్పుడు ప్రచారానికి మొదలు పెట్టారు. సో బైబుల్ పట్టుకొని ఆమె ప్రచారానికి మొదలు పెట్టారు. గతంలో బైబుల్ పట్టుకొని ప్రచారం చేసింది విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదరు. సో ఆమె బైబుల్ పట్టుకుని ప్రచారం చేసి 2019 అందరూ ఈ బైబుల్ తోటి ప్రచారం చేసి బైబుల్ పట్టుకుని వెళ్ళి అట్టికలుగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి క్రైస్తవుల్ని తన జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పారు. సో ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. దీన్ని బేస్ చేసుకుని అటు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ లేదా ఇతర హిందువులు కానీ ఎవరైనా ఓటేస్తారు. కానీ ఇక్కడ ప్రాంతాల వారీగా మతాల వారీగా ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అనేదానికి విమలారెడ్డి ప్రచారం ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు, ప్రత్యక్ష నిదర్శనంగా తీసుకోవచ్చు. విమలారెడ్డి గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయాల. ఆమె యాక్చువల్గా క్రైస్తవ ప్రబోధకురాలు, ఒక టీచర్గా ఏదో పనిచేస్తున్నారు ఆవిడ, ఆ క్రైస్తవ ప్రబోధకురాలు ఆవిడ. ఈ క్రైస్తవ ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ ప్రబోధాలు చేస్తున్నారు, ఇది తప్పు. వాస్తవంగా క్రైస్తవ ప్రబోధాలు చేసేటువంటి వాళ్ళు రాజకీయ ప్రబోధాలు చేయటం అనేది అది తిరస్కరిస్తారు. ఎవరైనా క్రిస్టియన్స్ అయినా సరే, ఇప్పుడు క్రిస్టియన్ ఫాదర్స్ వస్తుంటారు, క్రిస్టియన్ ఫాదర్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు దైవానికి సంబంధించిన అంశాలు, దైవ ప్రబోధాలు చేస్తే వింటారు తప్పితే క్రిస్టియన్స్. వీళ్ళు రాజకీయ ప్రబోధాలు చేస్తే రాజకీయ ప్రబోధాలు ఎందుకు వింటారు పబ్లిక్ క్రైస్తవులు? అసలు ఇంకోటి, భారతదేశంలో క్రైస్తవులు అనేది అసలు లేరు, క్రైస్తవం అనేది లేదు, క్రైస్తవ మతం అనేది లేదు. కేవలం కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉంటారు ఇక్కడ. అవును సార్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు ఇక్కడ భారతదేశంలో లేరనేది చరిత్ర చెబుతుంది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అంతే తప్ప క్రిస్టియన్స్ అంటూ ఇక్కడ అసలు లేరు. ఈ మధ్య కాలంలో గత కొన్ని దశాబ్దాలుగా విదేశాల నుంచి ఫండ్స్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది ఈ క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వీళ్ళంతా క్రిస్టియన్స్గా మారారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కన్వర్ట్ బేసికల్గా హిందువులు, హిందూ ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఆల్మోస్ట్ హిందువులే, అందరూ భారతదేశంలో ఉండేవాళ్ళందరూ హిందువులే. సో ఇప్పుడు క్రైస్తవులుగా ఎలా మారారంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, హిందువులే కన్వర్ట్ అయ్యారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళని. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ క్రైస్తవం అనే దాన్ని పెట్టుకొని మత ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం చేయటం అనేది తప్పు అని అందరూ చెప్తుంటారు. కానీ వీళ్ళు మత ప్రాతిపదికనే చేస్తున్నారు, ప్రాంత ప్రాతిపదికన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్రాంతాలుగా విడగొట్టి దాన్ని ఏదో దాన్ని ఫ్లేవర్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అటు వైజాగ్లో రాజధాని అని, ఉత్తరాంధ్ర అని, ఇక్కడేమో కోస్తా ఆంధ్ర అని, ఆడేమో రాయలసీమ అని, ఇట్లా మూడు ప్రాంతాలుగా దాన్ని విడగొట్టి ఒక పెద్ద బూచిగా చూపించి మూడు ప్రాంతాలని, ఆ మూడు ప్రాంతాల మధ్య
ఎంతో కొంత గ్యాప్ పెట్టేస్తే కనుక రాయలసీమలో ఎంతో కొన్ని లబ్ధి పొందొచ్చు సీట్లు అనేటువంటి యాంగిల్ అయింది. ఇంకొక వైపు ఏమో వాళ్ళ విమలారెడ్డి ఏమో ఒక బైబుల్ పట్టుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తేనే మన క్రైస్తవులంతా బాగుంటారనే యాంగిల్ ఆమె చెబుతుంది. అది ఆ విధమైనటువంటి ప్రచారం అనేది ఎప్పుడు చేస్తారని అంటే చేసినటువంటి అభివృద్ధి బాగలేనప్పుడు లేదంటే ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు. వీరిని అంటే రెండు ఉంటాయి రాజకీయాల్లో, ఒకటి కన్విన్స్ చేయటం, రెండు కన్ఫ్యూజ్ చేయటం. కన్విన్స్ చేయలేనప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. రైట్. అంటే మొన్న జోగి రమేష్ గారు కూడా, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏసుబిడ్డ, సో ఏసుబిడ్డని మనం గెలిపించుకోవాలి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కూడా తను కూడా వ్యాఖ్యానించడం జరిగింది సార్. అంటే వీళ్ళందరూ దేవుని అడ్డు పెట్టుకొని ఓట్లని తెచ్చుకోవాలనుకుంటున్నారు. అసలు ఎలా ఇప్పుడు అదే నిజమైతే ఆయన ఏసుబిడ్డ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మరి హిందువులందరూ ఆయనకి యాంటీగా ఇవ్వాలిగా, అంతే కదా సార్. అంటే వాళ్ళు చెప్పింది అలానే ఉంది. ఇప్పుడు అదే చేస్తే కనుక హిందువులందరూ యాంటీగా చేస్తే కనుక ఆయనకి అసలు ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు రాయలసీమలో ఉండే వాళ్ళందరూ హిందువులే కదా, ఆంధ్రలో ఉండే హిందువులే, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అందరు హిందువులే. అసలు ఒరిజినల్ అసలు క్రిస్టియానిటీ అనేది లేదు, హిందువులు ఉన్నారు. ఓకే, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తీసుకున్నా కానీ వాళ్ళ లెక్క ప్రకారం, జోగి రమేష్ లెక్క ప్రకారం లేకపోతే విమలారెడ్డి లెక్క ప్రకారం తీసుకుంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వేసినా కానీ మిగతా వాళ్ళు అయితే వ్యతిరేకంగా వేయాలిగా జగన్మోహన్ రెడ్డికి వేయాలి కదా. కాబట్టి మత ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన, లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికన ఓట్లు అడుక్కోవటం అనేది అతని పరిపాలన మీద నమ్మకం లేనప్పుడు వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. పరిపాలకును ఎవరైతే చేస్తున్నారో ఆ పరిపాలన మీద, పరిపాలించినటువంటి విధానాల మీద నమ్మకం లేనప్పుడు వచ్చేటువంటి అంశాలు ఇవి, కులం, ప్రాంతం, మతం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు విమలారెడ్డి బైబిల్ పట్టుకొని ప్రతి వేదిక మీదకి క్రైస్తవుల్లో మత ప్రబోధకులుగా ఉన్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళేసి పాస్టర్లతోటి సమావేశాలు పెట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే అది మత పరమైనటువంటి రాజకీయం అనుకోవాలి. అలాగే బ్రదర్ అనిల్ చేసేది కూడా మతపరమైనటువంటి రాజకీయమే. సో ఇక్కడ క్రిస్టియన్ ఓటు చీలిపోకుండా ఉండేదానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఎప్పుడైనా సరే, క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే అక్కడ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కొంతమంది. ఆ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైనా చెప్పినా కానీ వినరు. అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగా చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుందా లేదా అనేది చూస్తారు, ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నారు కాబట్టి. సో కాబట్టి అది చూస్తారు. తప్పితే ఈయన బైబుల్ పట్టుకుని వచ్చినంత మాత్రం నా విమలారెడ్డి మొత్తం క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది పరిపాలన మీద అపనమ్మకం. సో లాస్ట్ టైం కూడా 2019లో కూడా అదే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, క్రైస్తవులకి పంచాయతీరాజ్ శాఖ నుంచి 1,000 కోట్లు రిలీజ్ చేశారు. 1,000 కోట్లు రిలీజ్ చేసి ప్రతి గ్రామంలో ఒక చర్చి కట్టాలి, ఒక చర్చి కట్టాలని చెప్పి ఆల్రెడీ చర్చిలు కడుతున్నారు. చర్చిలు కట్టించి ఆయన క్రైస్తవాన్ని ప్రబోధిస్తూ క్రైస్తవం అంటేనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అటు లాస్ట్కి అటు క్రైస్తవులు నమ్మరు, ఇటు హిందువులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇటీవల కాలంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చుకొని క్యాంప్ ఆఫీస్లో దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చుకొని అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం చూసాం మనం. క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు క్రిస్టియన్స్ ఏ విధంగా ఆదరిస్తారు, రాష్ట్ర అభివృద్ధి లేకపోయినా పర్లేదు అని చెప్పి వేస్తారా క్రిస్టియన్స్? పోనీ క్రిస్టియన్స్కి మిగతా పార్టీ వాళ్ళు చేయలేదా, మిగతా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారా వాళ్ళని, ఏం లేదు కదా. సో అలాంటప్పుడు క్రిస్టియన్స్ మాత్రం సాలిడ్గా ఎందుకు వేస్తారు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడ అభివృద్ధిని చూపెట్టకుండా జస్ట్ మతపరమైన ఓట్లు వాళ్ళకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది సార్. ఇక్కడ కూడా నేను అభివృద్ధి చేశాను, నేను రోడ్లు ఇప్పించాను, లేకపోతే ఉద్యోగాలు ఇప్పించాను అయితే ఎక్కడ అడగట్లేదు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, నా పరిపాలన చూస్తున్నా కోటి అని చెప్తున్నారు కదా, అదే మాట మీద నిలబడగా జగన్మోహన్ రెడ్డి అదే మాట మీద నిలబడాలి. అంటే ఆయన పరిపాలన మీద ఆయనకు నమ్మకం ఉంటే ఇవన్నీ తీసుకున్నారు. రైట్. తన పరిపాలన చూసి ఓటేయమని చెప్పి ఆయన చెబుతున్నాడు. తన పరిపాలన చూసి ఓటేయమని చెప్పినటువంటి ఒకే ఒక లీడర్ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ జిమ్మిక్స్ ఎందుకు? ఈ జిమ్మిక్స్ అవసరం లేదు కదా, ఈ జిమ్మిక్స్ అవసరం లేదు. ప్లస్ సమాజంలో అన్సర్టనిటీని పెంచుతాయి, అసహనాన్ని పెంచుతాయి ఇలాంటివన్నీ కూడా మతపరమైనటువంటి. ప్లస్ అది కనుక ఫ్లేవర్ అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డిగా నష్టం. ఇప్పుడు విమలారెడ్డి పోయేసి ఆ బైబుల్ పట్టుకొని ఆమె మత ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తుంటే ఆ పక్కన ఉండేటువంటి హిందువులు ఒక ఓటు కోసం 4 ఓట్లు పోగొట్టుకుంటారు కదా. ఇప్పుడు హిందువులు పోలరైజ్ అవుతారు కదా, అప్పుడు నష్టపోతారు కదా అల్టిమేట్గా. కాబట్టి
ఇక్కడ ఎవరిని చెప్పినా కానీ విమలారెడ్డి చెప్పినా, జగన్మోహన్ రెడ్డి చెప్పినా, లేకపోతే బ్రదర్ అనిల్ చెప్పినా, లేకపోతే ఎవరు చెప్పినా, మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన ఎలక్షన్స్ జరగవు. అది పబ్లిక్లో రావాలి. అక్కడ పరిపాలన ఎలా ఉంది, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తే రాబోయేటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నింటి మీద అవగాహన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనానికి బాగా తెలుసు. సో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి జిమ్మిక్కులకి ఎవరు పడరు, అంత ఈజీగా పడరు. అలా పడే పని అయితే మరి ప్రభుత్వాలు మారటాలు ఎన్ని ఎందుకుంటాయి, మారుతున్నాయి కదా ప్రభుత్వాలు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.